నేనేందంటే అన్నాను ఖచ్చితంగా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా అదేవిధంగా మనకు ఎటువంటి డ్యామేజ్ జరిగినా కూడా నేను ఆడుంటాను ఉంటానని మీకు అదర్ తెలుసు కాబట్టి ఈరోజు ఏంటంటే పైనీర్ పోస్ట్ పోల్ సర్వే వచ్చింది కాబట్టి ఈ సర్వే గురించి మనం కూడా ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాం ఫస్ట్ మనం శ్రీకాకుళం నుంచి వద్దాం ప్రజల ఈరోజు చూసుకుంటే శ్రీకాకుళం లోక్సభ వచ్చి కూటమి గెలుచుందని చెప్పి ఈ పైనీర్ సర్వే వాళ్ళు ఇచ్చారు అదేవిధంగా శాసనసభలకు వచ్చేసరికి ఇచ్చాపురం కూటమి టెక్కెలై కూటమి పలాస కూటమి పాతపట్నం కూటమి ఆముదాల వలస కూటమి శ్రీకాకుళం కూటమి నర్సన్నపేట కూటమి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా ఎన్డీఏ ఏడు స్థానాలకు ఏడు కైవసం చేసుకుంటుంది మా వైసీపీ పార్టీ సున్నా వేశారు ఇది రావులే ఇది యాడీ కథ అంటే శ్రీకాకుళం మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా ఈ ఎన్డీఏనే గెలుస్తుందని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా విజయనగరం జిల్లాకు వద్దాం విజయనగరం జిల్లాలో విజయనగరం లోక్సభ వచ్చేసి కూటమి గెలుస్తుంది హెచ్చర్ల కూటమి రాజాం ఎస్సీ నియోజకవర్గం కూటమి బొబ్బెలి కూటమి చీపురుపల్లి మాత్రమే మా వైసీపీ పార్టీ గెలవబోతూ ఉన్నదని ఈ పైన సర్వే వాళ్ళు అయితే ఇచ్చినారు గజపతి నగరం కూటమి నిల్మర్ల కూటమి విజయనగరం కూటమి ఎన్డీఏకి ఆరు స్థానాలు వచ్చితే మా పార్టీకి ఒకటే ఒకటి వచ్చింది విజయనగరం అంటే శ్రీకాకుళం సున్నా ఏడు వచ్చింది ఒకటే ఓకే ఇంకా చూద్దాం అరకు చూసుకున్నట్టయితే అరకు లోక్సభ మా పార్టీ పార్టీకి వైసీపీ పాలకొండ ఎస్టీ అదే విధంగా కూటమి గెలుస్తుంది కురుపాం ఎస్టీ వచ్చేసి మా యొక్క పార్టీ గెలుస్తుంది పార్వతీపురం ఎస్సీ వచ్చి మా పార్టీ గెలుస్తుంది సాలూరు ఎస్టీ వచ్చేసి కూటమి అరకు లోయ ఎస్టీ మా పార్టీ గెలుస్తుంది పాడేరు ఎస్టీ వచ్చి తెలుగుదేశం జనసేన కూటమి రంపచోడవరం ఎస్టీ అదేవిధంగా మా ఫ్యాన్ అయితే గెలుస్తుంది అదే మా పార్టీ గెలవబోతూ ఉన్నది అదే మొత్తానికి చూసుకున్నట్టయితే అరకు వచ్చేసి ఎన్డీఏ మూడు స్థానాలు వచ్చితే మా పార్టీ నాలుగు వచ్చినాయి బా అరకు అయితే మాత్రం తప్పట్లు కొట్రా క్లాప్స్ కొట్టు అదే ఇంకా చూసుకుంటే విశాఖపట్నం విశాఖపట్నంలోకి వచ్చేసరికి విశాఖపట్నం లోక్సభ అయితే కూటమి గెలుస్తా ఉన్నది శాసనసభలు వచ్చేసి శృంగవరపు కోట వచ్చి కూటమి భీమిలి కూటమి విశాఖపట్నం తూర్పు కూటమి విశాఖపట్నం దక్షిణం కూటమి విశాఖపట్నం ఉత్తరం కూటమి విశాఖపట్నం పశ్చిమం కూటమి గాజువాక కూటమి అంటే మనం మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టే విశాఖపట్నం అయితే పూర్తిగా ఎన్డీఏనే ఏడుకు ఏడు గెలవబోతూ ఉన్నది మా పార్టీ సున్నా గుండు సున్నా చుట్టినారు మా పార్టీకి నేను మా జగనన్నకి చెప్పినప్పటికీ ఆడ క్యాండిడేట్లు మార్చాలన్నా ఆడంతా మా ఫోన్లు డెకా ఉన్నారని చెప్పినప్పటికీ కూడా ఆయన నామాట అనుకుంటా అయితే ఇవ్వటం జరిగింది ఈరోజు విశాఖపట్నం చూసుకుంటే పెద్ద గుండు సున్నానే వచ్చింది ఎన్డీఏకి ఏడు ఏడు స్థానాలు గెలవబోతూ ఉన్నది అదేవిధంగా అనకాపల్లి చూసుకుంటే అనకాపల్లి లోక్సభ కూటమి గెలవబోతూ ఉన్నది శాసనసభలు చూసుకుంటే చోడవరం కూటమి మాడుగుల కూటమి అనకాపల్లి కూటమి పెందుర్తి కూటమి యలమంచెల్లి కూటమి బాగెరావుపేట కూటమి నర్సీపట్నం కూటమి నర్సీపట్నం అయితే భారీ మెజార్టీతో కలవబోతా ఉన్నాడని నేను ఎన్నిసార్లు చెప్పిన మా అన్నకు కానీ ఇల్లా ఈడు ఎన్డీఏ ఏడుకి ఏడు స్థానాలు గెలుస్తుంది వైఎస్ఆర్సిపి మా పార్టీ వచ్చేసి సున్నా అని చెప్పి రాశారు కాకినాడ చూసుకుందాం కాకినాడ లోక్సభ కూటమి గెలవబోతూ ఉన్నది తుని కూటమి ప్రతిపాడు కూటమి పిఠాపురం నుంచి జనసేన భారీ మెజార్టీతో నేను మొన్న చెప్పిన అరవై వేల నుంచి నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మెజార్టీతో అయితే పిఠాపురం నుంచి గెలవబోతూ ఉన్నాడు కాకినాడ రూరల్ కూటమి పెద్దాపురం కూటమి కాకినాడ సిటీ కూటమి జగ్గంపేట కూటమి ఈడ మనం చూసుకున్నట్లయితే మొత్తానికి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో కూటమి ఏడు ఏడు స్థానాల్లో గెలవబోతూ ఉన్నది మా పార్టీకి పెద్ద సున్నారు అయితే చుట్టినారు రాజమండ్రి చూద్దాం రాజమండ్రి లోక్సభ ఈయన రీల్స్ తీసుకుంటా ఉంటాడు కాబట్టి ఈయన పక్కన పెట్టి కూటమి గెలుస్తానని చెప్పినారు శాసనసభ నియోజకవర్గాలు చూసుకుంటే అదేవిధంగా అనపర్తి కూటమి రాజానగరం కూటమి రాజమహేంద్రవరం సిటీ కూటమి రాజమహేంద్రవరం రూరల్ వచ్చి కూటమి కొవ్వూరు ఎస్సీ కూటమి నిరదోలు కూటమి గోపాలపురం ఎస్సీ కూటమి రాజమండ్రి చూసుకుంటే ఏడుకు ఏడు స్థానాలు ఎన్డీఏ కూటమి అయితే కైవసం చేసుకోవడం జరుగుతుంది మా పార్టీకి పెద్ద అయితే చుట్టినారు అమలాపురం చూసుకుంటే అమలాపురం లోక్సభ వచ్చేసి కూటమి గెలుస్తుంది శాసనసభ నియోజకవర్గాలు చూసుకుంటే రామచంద్రపురం కూటమి ముమ్మడివరం కూటమి అమలాపురం ఎస్సీ కూటమి రాజోలు ఎస్సీ కూటమి పీగనవరం ఎస్సీ కూటమి కొత్తపేట కూటమి మండపేట కూటమి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమి ఏడు స్థానాలకు గెలవబోతా ఉన్నది మా పార్టీ అయితే పెద్ద సున్నానే చుట్టారు ఇరాయి కర్మ ఈ అమ్మ జీవితం మనం ఏమి నూట యాభై ఒక్క సీట్లు కానించి యాడికి పడిపోతున్నాము ఏంది కథ రాజమండ్రి చూ అమలాపురం అట్టే ఉన్నది రాజమండ్రి ఏడుకి ఏడు కొట్టు కదా నర్సాపూర్ చూసుకున్నట్టయితే నర్సాపూర్ లోక్సభ కూటమి గెలవబోతా ఉన్నది అచ్చంట నియోజకవర్గాలు చూసుకుందాం శాసనసభ స్థానాలు చూసుకుంటే ఆచంట్ వచ్చేసి కూటమికి వెళుతుంది పాలకొల్లు రాయుడు భారీ మెజార్టీ అది తెలిసిందే నర్సాపూర్ కూటమి భీమవరం కూటమి ఉండి ఎవరైతే ఉన్నారో రఘురామ కృష్ణరాజు నేను మొన్న కూడా మంత్రాలు జరిపినా కానీ ఏం మనకైతే ఏం ఉపయోగం లేదు ఆయన ఉండి నుంచి రఘురామ కృష్ణరాజు కూడా గెలవబోతూ ఉన్నాడు తనకు కూటమి తాడేపల్లి కూడా కూటమి గెలవబోతూ ఉన్నది ఎన్డీఏ ఏడుకి ఏడు వైఎస్ఆర్సీపీ మా పార్టీ అయితే సున్నా అని చెప్పినారు ఈ కర్మ ఇది మేము బతకలేము ఈ బాధ వద్దురా ఈ బాధలు పడే కాడికి కారణ సత్యది మేలు ఎగ్జిట్ పోల్సే ఇంక రాలా ఇంకొక గంట పడుతుంది ఈ ఇది సరే ఏలూరు చూసుకుందాం ఏలూరు లోక్సభ కూటమి గెలవబోతూ ఉన్నది ఊటూరు కూటమి దెందులూరు చింతమరైన ప్రభాకర్ భారీ మెజార్టీతో కూటమి గెలవబోతూ ఉన్నాడు ఏలూరు కూటమి పోలవరం పోలవరం ఒకటే మా క్లాప్ పోలవరం మన పార్టీ గెలవబోతూ ఉన్నది రా వైసీపీ చెంతల్పూడి ఎస్సీ కూటమి నూజివీడు కూటమి కైకలూరు కూటమి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఏలూరు లోక్సభ చూసినట్టయితే ఎన్డీఏ కూటమి ఆరు స్థానాలు గెలుస్తూ ఉంటే మన పార్టీ మన వైసీపీ పార్టీ కేవలం ఒక్క సీటే గెలవబోతూ ఉన్నది మచిలీపట్నం చూద్దాం మచిలీపట్నం లోక్సభ కూటమి గెలవబోతూ ఉన్నది గన్నవరం కూటమి గుడివాడ కూటమి పెడన కోటమే మచిలీపట్నం కూటమి అవరీగడ్డ కూటమి పెనవలూరు కూటమి పామర్రు కూటమి ఇదే చూసుకుంటే ఎడ మచిలీపట్నం లోక్సభ చూసుకుంటే మచిలీపట్నంలో ఏడుకు ఏడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఎన్డీఏ కూటమి గెలవబోతూ ఉన్నది మన పార్టీ పెద్ద సున్నా చుట్టినారు మన పార్టీకి పెట్టినారు గడ్డ ఏమి చేస్తావు మనం మాట్లాడిన మాటలు మనం చేసిన పనులే మన వెనకెడ్తూ ఉంటాయి విజయవాడ చూద్దాం విజయవాడ లోక్సభ చూస్తే అక్కడ ఎవరైతే గెలుస్తారు కూటమి గెలుస్తుంది విజయవాడ లోక్సభ తిరువూరు ఎస్సీ గెలవబోతా ఉన్నాడు మన పార్టీ తప్పట్లో విజయవాడ పశ్చిమం కూటమి విజయవాడ సెంట్రల్ తూ విజయవాడ సెంట్రల్ కూటమి విజయవాడ తూర్పు కూటమి మైలవరం కూటమి నందిగామ కూటమి జగ్గయ్యపేట కూటమి అదేవిధంగా చూసుకుంటే విజయవాడ చూసుకున్నట్టయితే విజయవాడ లోక్సభ చూసుకున్నట్టయితే మనము ఆరుకు ఆరు శాసనసభ స్థానాలైతే ఎన్డిఏ గెలవబోతూ ఉన్నది కేవలం ఒకటే ఒకటే కేవలం ఒకటే ఒకటే మన వైసీపీ పార్టీకి వెళ్ళబోతూ ఉన్నది గుంటూరు చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లా పోతే గుంటూరు లోక్సభ వచ్చేసి గుంటూరు లోక్సభ వచ్చేసి కూటమికి గెలవబోతూ ఉన్నది అదేవిధంగా తాడికొండ ఎస్సీ కూటమి మంగళగిరి నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడని నేను ఎప్పుడంతో చెప్పిన పొన్నూరు కూటమి తనాలి కూటమి ప్రతిపాడు ఎస్సీ కూటమి గుంటూరు పశ్చిమ కూటమి గుంటూరు తూర్పు కూటమే అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గుంటూరు లోక్సభ వచ్చేసరికి ఎన్డీఏ వచ్చి ఏడుకి ఏడు స్థానాలు గుంటూరు ఏడు అసెంబ్లీ స్థానాలు గుంటూరే నగబపోతా ఉన్నది మనకు సున్నా చుట్టారు ఎందుకంటే మనం గుంటూరులో చేసినటువంటి అరాచకాలు మన రూని కాదు కదా అదేవిధంగా నర్సరావుపేట చూద్దాం నర్సరావుపేట లోక్సభ కూటమి వెళ్తా ఉన్నది శాసనసభ నియోజకవర్గాలు చూసుకుంటే పెదకూరుపాడు కూటమి చెలుకులూరు కూటమి నర్సలవ వచ్చేసి మన మనకు ఇచ్చినారు అదే మన పార్టీకి ఇచ్చున్నారు వైసీపీకి సత్తెనపల్లి కూటమి వినుగొండ కూటమి గురజాల కూటమి మాచర్ల నుంచి మాచర్లలో ఏ విధంగా అరాచకాలు అక్రమాలు సృష్టించినాము పిన్నిలు రామకృష్ణారెడ్డి ఏ విధంగా చేసినాడు ఈవీఎంలు పగలగొట్టినప్పటికీ కూడా అక్కడ దూలగండి బ్రహ్మారెడ్డి గెలుస్తాడని చెప్పి ఈ సర్వేలో అయితే తేలటం అయితే జరిగింది అదేవిధంగా నువ్వు చూసుకున్నట్టయితే నర్సరావుపేటలో కేవలం ఒకే ఒక సీటు వైసీపీకి రాబోతున్నది ఎన్డీఏకి ఆరు సీట్లు అయితే రాబోతూ ఉన్నాయి బాపట్ల బాపట్ల లోక్సభ వచ్చేసి కూటమి గెలవబోతూ ఉన్నది వేమూరు వేమూరు కూడా కూటమి రేపల్లె కూటమి బాపట్ల మాత్రమే మన మన ఫ్యాన్ అయితే గెలవబోతూ ఉన్నదా పర్చూరు కూటమి అద్దంకి కూటమి చీరాల మన పార్టీ అయిలవబోతూ ఉండదు సంత ఋతుల పాటు కూడా కూటమి గెలవబోతూ ఉండేది ఎన్డీఏకి ఐదు స్థానాలు మన పార్టీకి రెండు స్థానాలు ఇచ్చినారు బాపట్ల లోక్సభలో బాపట్ల అయితే ఇంకపోతే ఒంగోలు పోదాం ఒంగోలు లోక్సభ ఒంగోలు లోక్సభలో అయితే కూటమి వెళ్ళబోతూ ఉన్నది పాలెం వచ్చేసి మన పార్టీకి వెళ్ళబోతూ ఉన్నది దర్శి కూటమి ఒంగోలు కూటమి కొండాపై కూటమి మార్కాపురం కూటమి గిద్దలూరు కూటమి కదిగిరి కూటమి అదేవిధంగా మనం చూసుకుంటే ఒంగోలు వచ్చేసరికి మనకు వాళ్ళని కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానం ఇచ్చున్నారు ఒంగోలు ఆరు మాత్రం ఎన్డీఏకి ఇచ్చున్నారు కూటమికి ఇంకపోతే నెల్లూరు వద్దాం నెల్లూరు లోక్సభ వచ్చేసి కూటమికి వెళ్ళబోతా ఉన్నది శాసనసభలో చూసుకుంటే కందుకూరు కూటమి కావలి కూటమి ఆత్మగూరు కూటమి కోవూరు కూటమి నెల్లూరు సిటీ కూటమి నెల్లూరు రూరల్ కూటమి ఉదయగిరి కూటమి నెల్లూరు అయితే మొత్తాన్ని క్లీన్షిప్ చేయబోతా ఉన్నారు ఈసారి ఎన్డీఏ ఏడుకు ఏడు స్థానాలకు వెళ్ళబోతా ఉన్నారు మన పార్టీ సున్నా బొక్క పెద్ద బొక్క అయింది నెల్లూరులో ఎట్టమినారి అంతా నాయకులందరూ ఎంత తిన్నారు పందుకొక్కలు అలా తిని ఆడు కొనుకోవడారు దేనికైతే ఈయన మనకు జీరో ఇచ్చినారు ఈ పార్టీ సర్వేవాడు ఏంటి ఒకసారి ఆలోచన చేసుకోండి మీ కింద అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక తిరుపతి పోదాం తిరుపతి లోక్సభ వచ్చేసరికి కూటమికి వెళ్ళబోతూ ఉన్నది సర్వేపల్లి కూటమి గూడూరు ఎస్సీ కూటమి సూలూరుపేట ఎస్సీ అబ్బా మనం మన పార్టీకి వెళ్ళబోతూ ఉన్నది వెంకటగిరి కొనుగోలు రామకృష్ణకి వెళ్ళబోతూ ఉన్నాడు కూటమి తిరుపతి కూటమి శ్రీకాళహస్తి కూటమి సత్యవేడు ఎస్సీ మా పార్టీకి గెలవబోతూ ఉన్నది తిరుపతి జిల్లా చూసుకున్నట్టయితే రెండు మాత్రమే మన పార్టీకి వచ్చినాయి రెండు స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చాయి ఐదు స్థానాలు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతా ఉన్నది చిత్తూరు జిల్లా లేకపోదాం చిత్తూరు చూసుకున్నట్టయితే చిత్తూరు లోక్సభ ఖచ్చితంగా కూటమి గెలవబోతుంది చంద్రగిరి పులివర్తి నాని భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు నగిరి రోజా ఎత్తిపోయింది గంగాధరి నెల్లూరు వేసి మన ఫ్యాన్ వెళ్తుంది చిత్తూరు కూటమి పోతలు పట్టేసి కూటమి పలమనేరు కూటమి కుప్పం భారీ మెజారిటీతో బాబుగారు చెప్పాల్సిన పనిలా ఒక్క ఒక్క సీటు మాత్రమే మనకు వచ్చింది ఎక్కడ ఇక్కడ చిత్తూరు జిల్లా చూసుకుంటే ఒక్క సీటు మాత్రమే మనం కైవసం చేసుకోగలిగినాము ఆరు సీట్లు ఎండిఏ కూటమి అయితే కైవసం చేసుకోగలిగింది ఇకపోతే రాజంపేట వద్దాం రాజంపేట లోక్సభ రాజంపేట లోక్సభ మిథున్ రెడ్డికి గెలవబోతూ ఉన్నాడని ఈ పైని సర్వే ఓడిచ్చినాడు ఎందుకంటే మేము చేసిన అరాచకాలు అక్రమాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి మేము ఖచ్చితంగా రాజంపేట లోక్సభ అయితే మేము గెలవబోతూ ఉన్నాం రాజంపేట కూటమికి గెలవబోతూ ఉండాలి అదేవిధంగా కోడూరు ఎస్సీ కోడూరు ఎస్సీ వచ్చేసి మీకు ఇక్కడి నుంచి మా 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 పార్టీ అంటే మా వైసీపీ పార్టీకి వెళ్ళబోతూ ఉన్నది కోడూరు ఎస్సీ రాయచోటి శ్రీకాంత్ రెడ్డి తమ్మలపల్లి కూడా మా పార్టీ పీలేరు కూటమి గెలుస్తుంది మదనపల్లి కూటమి పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి గెలవబోతూ ఉన్నాడు ఎన్డీఏ మూడు స్థానాలు వైఎస్ఆర్సీపీ నాలుగు స్థానాలు వచ్చినాయి రాజంపేట లోక్సభ అదేవిధంగా కడప చూసుకుంటే కడప లోక్సభ ఎవరో మా పార్టీ గెలుస్తుంది ఎందుకంటే మేము గొడవలు తెచ్చినప్పటికీ కూడా మళ్ళా మేమే గెలవబోతూ ఉన్నాము శాసనసభలు చూసుకుంటే బద్వేలు ఎస్సి వైఎస్ఆర్సీపీ కడప కూటమి గెలవబోతూ ఉన్నది పులివెందుల అన్న గెలుస్తాడు కమలాపురం వాళ్ళు మాకు గెలుచాడు జమలమడుకు కూటమి పొద్దుటూరు పొద్దుటూరుగా గెలుస్తుంది మా పార్టీ మైదుకూరు వచ్చేసి కూటమికి గెలవబోతూ ఉన్నది అదేవిధంగా ఎడు చూసుకుంటే ఎన్డీఏకి మూడు వైఎస్ఆర్సీపీకి నాలుగైతే ఇవ్వడం జరిగింది నంద్యాల నంద్యాల లోక్సభ ఖచ్చితంగా అయితే మా పార్టీ మా వైసీపీ పార్టీకి వెళ్ళబోతూ ఉన్నది ఆళ్ళగడ్డ వచ్చేసి కూటమి శ్రీశైలం కూటమి నందికొట్టుకూరు ఎస్సీ మా పార్టీకి వెళ్ళబోతా ఉన్నది పాండ్యం వైసీపీ నంద్యాల వైసీపీ బనగానిపల్లె కూటమి ధోన్ వచ్చేసి కూటమికి వెళ్ళబోతూ ఉన్నది ఏడు మొత్తానికి చూసుకుంటే నంద్యాల లోక్సభ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి మూడు స్థానాలు ఎన్డీఏకి నాలుగు స్థానాలు అయితే రావడం జరిగింది ఓకే కర్నూలు చూద్దాం కర్నూలు లోక్సభకు వచ్చినట్లయితే కర్నూలు లోక్సభ వచ్చేసి వైసీపీ పార్టీకి వెళ్ళబోతుంది ఉన్నది కర్నూలు వచ్చేసరికి కూటమి పత్తికొండ కూటమి కోడిమూరు ఎస్సీ మా పార్టీకి వెళ్ళబోతూ ఉన్నది ఎంగునూరు వచ్చేసి కూటమికి వెళ్ళబోతూ ఉన్నది మంత్రాలయం వైసీపీ ఆదోని వైసీపీ ఆలూరు వైసీపీకి వెళ్ళబోతా ఉన్నది ఈడ కర్నూలు లోక్సభ చూసుకుంటే నాలుగు మా పార్టీకి వచ్చినాయి ఎన్డీఏ కేవలం మూడు పార్టీ మూడు స్థానాలు మాత్రం వచ్చినాయని తెలియజేస్తా ఉన్నా అనంతపూర్ లోక్సభ వచ్చేసి ఖచ్చితంగా కూటమికి వెళ్తుంది అనేది ఇచ్చినారు అనంతపూర్ లోక్సభ అదేవిధంగా శాసనసభలు చూద్దాం రాయదుర్గం టీడీపీ ఉరువుకొండ కూటమి గుంతగాళ్ళు కూటమి తాడిపత్రి కూటమి సింగపూడ ఎస్సీ వైసీపీ మా పార్టీ గెలవబోతా ఉన్నది అనంతపూర్ వచ్చేసి కూటమి కళ్యాణదుర్గం కూటమి కేవలం ఈడ మనం చూసుకుంటే అనంతపూర్ లోక్సభలో కేవలం ఒక్కటే ఒకటి మన పార్టీకి రావడం జరిగింది అది కూడా సింగమాల ఆరు ఎన్డీఏ ఏదైతే ఉన్నదో ఆరు అయితే ఇవ్వడం జరిగింది హిందూపూర్ పదం హిందూపూర్ లోక్సభ కూటమి రాప్తాడు కూటమి మడకశీర ఎస్సీ మా పార్టీకి వెళ్ళబోతా ఉన్నది హిందూపూర్ కూటమి పెనుగొండ కూటమి పుట్లపత్తి కూటమి ధర్మవరం కూటమి కదిరి కూటమి ఏడు చూసుకున్నట్టయితే హిందూపూర్ లోక్సభ చూసుకున్నట్టయితే వైసీపీ మా పార్టీ కేవలం ఒకటే ఇచ్చినారు ఆరు స్థానాలు ఎన్డీఏకి అయితే ఇవ్వటం అయితే జరిగింది ఇది కేవలం ఇది మనం వచ్చినటువంటి సర్వే ఏంటంటే ఈరోజు ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఎంపీ ఎగ్జి కూటమి చూతాం ఎన్డీఏ కూటమి వచ్చేసి ఎంపీ ఇరవై స్థానాలు ఎమ్మెల్యేలు నూట నలభై నాలుగు స్థానాలు గెలవబోతా ఉన్నదని పైన సర్వే ఒక అయితే ఇవ్వడం జరిగింది ఏది ఎన్డీఏ కూటమికి అదేవిధంగా మన పార్టీ చూసుకుంటే ఎంపీలు ఐదు ఎమ్మెల్యేలు ముప్పై ఒకటి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినటువంటి మన వైసీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినటువంటి మనం ముప్పై ఒక్క స్థానాలు కేవలం దేనికైతే మనం అనేది ఒకసారి అన్న ఆలోచన చేసుకొని ఎక్కడైనా సరే మేలుకో ఎందుకంటే నిన్ను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలనేది నా ఆశ నా ఆకాంక్ష నేను దానికోసమే కష్టపడుతున్నానని అందరికి తెలుసు మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ చూద్దాం ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ కూటమికి యాభై రెండు పర్సెంట్ ఓట్ పర్సెంట్ అనేది ఈ పోల్ సర్వే అయితే ఇచ్చినారు ఈ పైన పోల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన పార్టీకి నలభై ఒక్క పర్సెంట్ ఇచ్చినాడు కేవలం అంటే మనం ఏంటో ఎత్తిపోయింది కంపెనీ ఏడా ఎత్తిపోతల పథకం కింద పోయిందని నేను తెలియజేసుకుంటూ ఇకనైనా సరే మారండి అరాచకాలు అక్రమాలు వద్దు ఆ దౌర్జన్యాలు చేయొద్దు ఎన్నిసార్లు నేను చెప్పినా కూడా నా మాట అనుకుంటా మీరు మీ ఇష్టానుసారంగా చేసినారు కాబట్టి ఈరోజు మీరు ఈ బాధలు పడాల్సి వస్తుంది అదేవిధంగా చూసుకుంటే వేరే సర్వే కూడా ఉండాలి ఆ సర్వేను కూడా ఒకసారి మనం అయితే చూద్దాం పల్స్ టుడే పల్చుడ్డే సర్వే కూడా ఏమి ఇచ్చినాడో ఒకసారి పూర్తిగా అయితే మనం చూద్దాం ఎన్ని సీట్లు వచ్చాయి ఏంటనే ఈయన చెప్పినాడు ఏం ఈ మానవ ఏం చెప్పినాడు కూడా ఒకసారి మనమైతేద్దాం ఏదన్నా ఇదన్నా మన పార్టీకి కొద్దిగా ఏమన్నా మేలు జరుగుతుందా మేలు జరుగుతుందా జరగదా అనేది ఒకసారి చూద్దాం అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు మనము ఈ పల్చుడ్డు అతను ఏమి ఇచ్చినాడు కూడా ఒకసారి చూద్దాం రాయలసీమలో ఇరవై తొమ్మిది మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి యాభై రెండు స్థానాలు రాయలసీమలో ఉన్నాయి యాభై రెండు అసెంబ్లీ స్థానాలు ఉంటే యాభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఇరవై తొమ్మిది స్థానాలు కూటమికి వెళ్ళబోతూ ఉన్నది ఇరవై మూడు స్థానాలు మా పార్టీ వైసీపీ పార్టీకి వెళ్ళబోతూ ఉన్నది అని చెప్పి పల్స్ టుడే సర్వే కూడా అయితే ఇచ్చినాడు ఓకే ఉత్తరాంధ్రకు వద్దాం ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలు ఉంటే ఇరవై మూడు స్థానాలు కూటమి కైవసం చేసుకోబోతూ ఉన్నది కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది మన వైసీపీ పార్టీ అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు చూసుకున్నట్టయితే ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను ఇరవై ఎనిమిది స్థానాలు ఈ యొక్క కూటమి ఏదైతే ఉన్నాదో కూటమి ఇరవై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంటే ఆరు స్థానాలు మాత్రమే ఆరుటికి మాత్రమే పరిమితమైంది మన వైసీపీ పార్టీ అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలు చూసుకుంటే ముప్పై మూడు స్థానాలు ముప్పై మూడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇరవై ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాను కూటమి ఆరు కేవలం ఆరు స్థానాలకు మాత్రమే పరిమితమైంది మన వైసీపీ పార్టీ ప్రకాశం నెల్లూరు జిల్లాలు చూసుకుంటే ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలకు గాను పద్దెనిమిది స్థానాలు కూటమి కైవసం చేసుకుంటా ఉంటే కేవలం నాలుగు స్థానాలకే మన వైసీపీ పార్టీ పడిపోయింది ఇక్కడ ఫైనల్లీ ఇచ్చినాడంటే నూట ఇరవై ఐదు స్థానాలు నూట ఇరవై ఐదు స్థానాలు కూటమి కూటమి గెలవబోతూ ఉన్నది కేవలం యాభై స్థానాలకు మాత్రమే మన పార్టీ గెలవబోతూ ఉన్నదని చెప్పి ఈడైతే ఇవ్వటం అయితే జరిగింది ఓకే నూట ఇరవై ఒకటి నుంచి ఎక్స్పెక్టెడ్ అంటే ఫైనల్లీ ఏం చెప్తున్నాడు నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై తొమ్మిది స్థానాలు కూటమి గెలుస్తుంది నలభై ఆరు నుంచి యాభై నాలుగు మన పార్టీ గంగలో కలుస్తుంది అని వీడు చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎంపీ స్థానాలు చూద్దాం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై ఎంపీ స్థానాలు కూటమి కైవసం చేసుకోబోతు ఉండదు అదేవిధంగా మన దానికి వచ్చేసరికి మన వైసీపీ పార్టీ ఐదు నుంచి ఆరు స్థానాలకు మాత్రమే పడిపోయింది దేనికి పడిపోయిందంటే అది ఇంకా చూడండి ఇన్స్టాలో రీల్స్ చేసుకునే దాని కానించి చూడండి ఇదే విధంగా చూస్తే టీడీపీ వచ్చేసరికి పద్నాలుగు నుంచి పదహైదు స్థానాలు గెలవబోతూ ఉన్నది పార్లమెంటు జనసేన రెండు స్థానాలకు గెలవబోతూ ఉన్నది బీజేపీ మూడు నుంచి నాలుగు స్థానాలు గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు నుంచి ఆరు స్థానాలకే పడిపోతుంది అని చెప్పి ఈ పల్స్ టుడే ఓటుగా ఇచ్చినాడు ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ ఎన్ని వచ్చినా కూడా మనమైతే ఒప్పుకోం కదా మనం ఓటమిని అంగీకరించే పరిస్థితి లేదు